మంత్రులు పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ బంగాల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించారు బుధవారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు ఆమె ప్రకటించారు కేబినెట్ ను పూర్తిగా రద్దు చేసే ఉద్దేశం లేదని దీదీ స్పష్టం చేశారు మంత్రివర్గంలోకి నాలుగైదు కొత్త ముఖాలు వచ్చే అవకాశం ఉందని ఆమె చెప్పారు మంత్రులు సుబ్రత ముఖర్జీ సాధనా పాండ్యలను కోల్పోయినట్లు చెప్పిన మమత పార్థ చటర్జీ జైలులో ఉన్నారని గుర్తు చేశారు వారు చేయాల్సిన పనిని తానొక్కదానినే చేయలేనని ఆమె చెప్పారు పశ్చిమ బెంగాల్లో జిల్లాలను ఇరవై మూడు నుంచి ముప్పైకి పెరగనున్నట్లు సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు మరో ఏడు జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు కొత్తగా బెరహంపూర్ కంది సుందర్బన్స్ బషీర్హత్ హెచ్మటి రన్ఘాటు బిష్ణుపూర్ జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు